₹500. 500. What about you? Watch. Watch? Okay, everybody. 500 and watch is the bet. Get ready. Come on. Come on. Come on. Come on. Come on. Okay, stop. He's the winner of the match. ఏంటి ఎలా పడిపోయావు లే వాణి కూడా కొట్టలేకపోయావు ఎందుకురా కాండలో చంటిగాడు వచ్చాడు ఆడవాడు నేనేరా నేనే చంటి అయితే ఈ వాచ్ 500 నీవి ఇరింగ్ నాది కొడుస్తున్నా ఇద్దరం కొట్టుకుందావా కరెక్ట్గా ఉన్నావరా కమాన్ ఎందుకు వచ్చి పెట్టావు ఇంటి దగ్గర ఫీజు కట్టమని డబ్బులు ఇస్తే ఈ ఏదో పార్టీ ఏమన్నాడు ఇప్పుడు రింగ్ బంధం వేశాను ఏమైనా తేడా వచ్చిందనుకో నాకు మడతడిపోద్ది 2000 500 ప్లస్ వాచ్ అండ్ రింగ్ ఇస్ ద బెట్ గెట్ రెడీ హలో 1000 ఓకే డన్ సాహసంతో సావాసం చేసైరా విపణి వీధి నిండా ఎగరయ్యి ప్రేమ జెండా
దండా, చిరాకు నీకు లేస్తే అమ్మేర గోలుకొండా. నిన్న తప్పు తలుచుకొని వీలు కాకురా, తప్పు వల్ల కొత్త నిజం తెలుసుకోరా. ఛాన్సు ఉంటే మళ్ళీ తప్పు చేసి చూడరా, చేసిన ఆ తప్పే మళ్ళీ చేయమాకు చేయమాకు. బిల్ గేట్స్ గొప్ప కాదురా, ఒరయ్య రయ్య నీకు నువ్వే కింగ్ సోదరా. శేషాన్వితాన్ హరే క్షమసత్వం క్షమసత్వం శేషశైల శిఖామణి. అయ్యా వెంకటరమణమూర్తి, నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయ్యుంచి చల్లగా దీవించి తండ్రి, రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకోమోక. అమ్మా పద్దు, ఆ ప్లేట్ తీసుకురమ్మా. త్వరగా తీసుకెళ్ళవే. అలాగే అన్నయ్య, వేడి వేడి దోశ. అబ్బా ఒక దగ్గర కూర్చొని తినన్నయ్యా, లేకపోతే తిన్న తరగదు. ఇంకొంచెం చట్నీ వేసుకో అన్నయ్యా, ఇంకోటి తెస్తాను, కాస్త మెల్లగా తిను. అట్లా చూడక నానా, సిగ్గేస్తుంది. నీకు సిగ్గుడా ఉందంటరా, నువ్వు తినే తిండికి నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? తినేది ఎంత చదివేది ఎంత? అయ్యయ్యో, పొద్దున్నే వాడి మీద పడేస్తున్నారేంటండి, తినేది మన బిడ్డగా. చదువుకునే వాడికి తిండి మీద జాస్ ఉండదే. వీడు తెలివైన వాడో తెలివి తక్కువ వేదో అర్థం కావట్లేదు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి, ఒక్కొక్కప్పుడు బండి సున్నాలు వస్తాయి. వాడిది మేలా ఎస్ఎస్సీ చదువు కాదు, చదువుతాడండి చదువుతాడు. వాడు తలుచుకోకగాని తలుచుకుంటే రేపు పాటికి ఏ కలెక్టర్ అయిపోతాడు. ఆడి మొఖానికి బిల్లు కలెక్టర్ కూడా కాడు. ఈ దోసేసుకోనయ్యా. అవి వేసుకుని బాగా తినిపెట్టన్నయ్యా. తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి పందెపు గొడ్డును మేపినట్టు మేపుతున్నారు. రే, నీ వదులు దొడ్డో గేదెని మేపుకుంటే రోజుకు 4 లీటర్ల పాలు ఇచ్చేదిరా. చిచ్చి, చదువు సంజలు లేవు, ముప్పొద్దున మెక్కటం, అది అరిగేదాకా సినిమాలు షికార్లు అడ్డమైన గొడవలు, రాత్రి 1 గంట దాకా క్యారం బోర్డులు. తిడతారా? తిడతారు. అమ్మా నాన్న తిట్టకపోతే ఎవరు తిడతారు? నువ్వు ఎందుకు పనికి రావు అనొచ్చు, నీకంటే గేదెలే బెటర్ అని కూడా అనొచ్చు. మరలంటప్పుడు గేదెలే కనొచ్చు కదా, మనల్ని ఎందుకు అన్నారు? వాటికి తెలివి రాదు కాబట్టి. అది కాదురా ప్రాబ్లమ్. గేదెలు రేషన్ షాప్కి వెళ్ళవు, కరెంట్ బిల్లు కట్టవు, వాటికి పెళ్లి చేస్తే కట్నాలు రావు, అందుకే మనల్ని కన్నారు. అర్థమైందా? అది కాదురా బాబు, మా ఇంట్లో మరీ దారుణంగా చూస్తున్నారు, చాలా బాధగా ఉంది. అరే టైం అయితేంద్రా, 1 గంట చెప్పు. అర్ధరాత్రి దాకా తందనాలు ఆడితే తిట్టర్రా. మాటంటే అంత పౌరుషం ఉన్న వేద 7 గంటలకి ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. ఇలా ఫ్రెండ్స్తో కలిసి తిరగాలంటే సిగ్గు లజ్జ ఉండకూడదురా. ఇంట్లో విషయాలు చెప్పి 3 సరికొడితే సంపేస్తాను. రే, భోంచేసావా? చెప్పా. చేయలేదు. 10 ఇంట్లో డ్రాప్ చేస్తాను.
మన మీ బాబు మా ఇంటికి వచ్చి మా బాబు దగ్గర ఒకటే ఏడుపు నేనేదో నిన్ను చెడగొట్టేస్తున్నట్టు నువ్వు ఎంత ఏదో మీ బాబు తెలియదు కదా అందుచేత నా మాట విని మీ ముసలో ఏడిపిస్తూ మానేరా సర్లేరా అన్న అగ్గిపెట్టుందన్న అగ్గిపెట్టండి రా లైటర్ ఉంది అన్న అబ్జెక్షన్ हास्पल मुझे పేషెంట్ తాలూకు మీరేనా yes ఇక్కడ స్టాక్ లేదు ఏదైనా బ్లడ్ బ్యాంక్ వెళ్లి బి పాజిటివ్ తీసుకురండి సర్ ఇఫ్ యు డోంట్ మైండ్ నాది సేమ్ గ్రూప్ దెన్ కమ్ ఆన్ దేవతలా వచ్చింది ఇంత రక్తం ఇన్ని డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయింది చెప్పండి ఇక్కడ 11 నంబర్ గది ఎక్కడ బాబు మీ అయ్య సారు నాన్న చంటి అన్నయ్య ఏమైందిరా యావేంద్రన కొడుక్కి ఎవరు కొట్టారా మాట్లాడరా అది మాకు తెలియదు అంకుల్ రాత్రి ఒక్కడే వస్తుంటే యాక్సిడెంట్ అయ్యిందంట అంత యాక్సిడెంట్ అయ్యిందంట ఏంట్రా సన్నాసులారా దీనికి కూడా మీరు అందరూ కలిసి వెళ్తారు కదా మీరు లేకుండా ఒక్కడికి యాక్సిడెంట్ ఎట్ట అవుతరా ఎందుకురా అబద్ధం చెప్తారు ఆడట్టకు మారి నచ్చేది లేదు కనీసం మీరైనా మారండ్రా బుద్ధిగా చదువుకోట్రా ఈ తగాదాలు అల్లర్లు మానేయండిరా సార్ డాక్టర్ గారు ఈ మందులు తెప్పించమన్నారు అలాగే మందులు సాబ్ చూపిస్తారా ఈ పక్కనే ఉంది రండి నాన్న వెళ్ళిపోయాళ్ళేవరా అసలు ఏమైందిరా చంటి మా క్లాస్మేట్ సంగీతని ఒకడు పైట పట్టుకుని లాగాడమ్మా అమ్మే చేతే చెప్పుతో కొట్టించాను అది మనసులో పెట్టుకుని వాడు రాత్రి పద్మం తోచి కొట్టాడు ఒరే నువ్వు కూడా ఇదే మనసులో పెట్టుకుని ఈసారి వాళ్ళు కనిపిస్తే బాగా చిత్త కొట్టి ఏ కీలు కకీలు తీసేరా చంటి నేను అదే పని ఉన్నానమ్మా సిస్టర్ డాక్టర్ గారు ఎప్పుడు వస్తారమ్మా మరేం చేద్దాం అనుకుంటున్నావురా చెప్పెళ్ళు ఏదో ఐడియా ఉంటది కదా నీకు
పిల్ల పేరు తెలవదు, ఫేస్ తెలవదు. ఓ డాన్సులు ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాటర్ మీకు కాదు, వీళ్ళకి. ఒరేయ్ ఇప్పుడు తెలవదురా మీకు, రేపు పెళ్ళయ్యాక రోజంతా కష్టపడి అలోలసనాని అర్ధరాత్రి ఇంటికొచ్చి అమ్మయ్యా అని మీరు నడుము వాలుస్తున్నప్పుడు మీ పెళ్ళాలు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని స్నానం చేసి కొత్త చీర కట్టుకుని తలుపు తీస్తుంటే మీ గుండెలు జారిపోతారా? వాళ్ళు తలుపు గడియ పెడుతుంటే మీ అందరికీ చెమటలు పట్టకపోతే నా పేరు రమణమూర్తి కాదు. అప్పుడు స్టార్ట్ అవుతురా మీ అందరికీ దినదిన గండం. మీకు హెడేక్లు వస్తాయి, బ్యాక్ పెయిన్లు వస్తాయి, మాట్లాడితే పిల్లల మీద చెరగబడిపోతారు. ఇంకో తెల్ల మరి ఇవన్నీ ఎవరో పుస్తకాల్లో రాయిర్రా, పర్సనల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి మీరు పని చేయండి, బాగా చదువుకుని డబ్బు సంపాదించి మీ పిల్లలను సుఖపెట్టండి. జీవితంలో ఇంతకు మించి మాక్సిమం మీరేం చేయలేరు. నువ్వేనా కొత్త అమ్మాయివి, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నీ బ్రదర్స్ అంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నీ పేరేంటమ్మా? సుచిత్ర. సుచిత్ర, ఓ బెంచ్ చూసుకుని కూర్చోమ్మా, వెళ్ళి వెళ్ళు. ఒక తల్లికి పుట్టిన పిల్లల శుభ్రంగా ఉండండి రా. అంతే మరి. హాయ్. హాయ్, ఐఎమ్ సౌమ్య. మాధవి. హలో. ఐఎమ్ కీర్తి. హాయ్. ఐఎమ్ సునీత. హలో. హాయ్, నేను ముక్కు మీద హాస్పిటల్ మా ఫ్రెండ్ నన్ను మీరు జాయిన్ చేశారు. ఓ హాయ్, హౌస్ యువర్ ఫ్రెండ్? వాడు ఏ దొంపలా బాగానే ఉన్నాడు. ఎవడరాది తర్వాత. ఎవరు అమ్మాయి? ఆ అమ్మాయిని క్లోజ్ లే, తర్వాత చెప్తా. నేను తీస్తానుగా. రే బావా, మీ చెల్లెత్తుంది రాయ్. సిస్టర్, మా వాడిని బ్రిడ్జ్ స్టార్ట్ చేస్తున్నారు, టూ డేస్లో చేయొచ్చు. ఓకే అండి. రే నన్ను కొట్టిన గద్రయాదాలు కాలేజ్కి వచ్చారా? వాళ్ళేమో కానీ అమ్మాయి మాత్రం కాలేజ్కి వచ్చిందిరా. ఏ మేరా? అదే నిన్న హాస్పిటల్లో జాయిన్ చేసి బ్లడ్ ఇచ్చింగ్ ముందు ఇచ్చిందే ఆ అమ్మాయి. వాళ్ళ నాన్నకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే మన కాలేజీలోనే జాయిన్ అయిందిరా. ఏంట్రా ఆలోచిస్తావు, మీ కాలేజ్కి వెళ్ళాలి, పదంటారు మనం చదువుకుందాం. అమ్మాయి పేరేంట్రా? సుచిత్ర. సుచిత్ర, ఆమె అడ్రస్ అనుకోండిరా. ఎందుకో? ఆమెను పెళ్లి చేసుకుందామని. ఒరే చంటి, ఆ అమ్మాయి నేను హాస్పిటల్లో జాయిన్ చేసింది. అన్నయ్య అనగానే పారిపోయాడే. హలో అండి. అదే నేను హాస్పిటల్ మా ఫ్రెండ్ తగ్గిపోయిందండి. మీ ఫ్రెండ్ ఎక్కడ? అడగండి, రారా. ఎలా ఉన్నారు ఇప్పుడు? బాగున్నారా? ఐ లవ్ యు. చంటిగా నేను లవ్ చేస్తాను. ఏ ఏం మాట్లాడుతున్నారు మీరు? సెన్స్ లేదా? ఉంది, అందుకే ఐ లవ్ యు చెప్పాను. ఇప్పుడే కదా చూడటం. అవును, వెంటనే ఐ లవ్ యు చెప్పాడు. వేనా ఒక గంట ఆగి చెప్పనా? నాలుగు రోజుల తర్వాత, నెక్స్ట్ వీక్, ఎప్పుడు చెప్పినా ఒకటే, ఇక్కడే ఉంటే అదే బయటకు వస్తుంది. ఇడియట్, అందుకే ఆ రోజు నేను తన్నారు. సుచే, టేక్ యువర్ ఓన్ టైం. సుచే ఎవర్రా? అదేరా, పెళ్ళైన తర్వాత నేను అట్టగే పిలుచుకుంటాను. ఆహా, ఏం తిరిగిందిరా మీ సెల్లి? అలా ఐ లవ్ యూ చెప్పడమేనా? ఇంట్రడ్యూస్ చేసినందుకు మధ్యలో నా పరువు పోయింది. ఎరే చంటి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? అదేంట్రా, ఆ అమ్మాయి ఎవరో ఎలాంటిదో తెలియకుండా ఓ విషయం అడుగుతాను చెప్తావు రాజలక్ష్మి? అర్ధరాత్రి రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నావు, అక్కడ ఎవరో తల పగిలి రోడ్ మీద పడున్నాడు, వాడిని హాస్పిటల్లో జాయిన్ చేసి నీ దగ్గర ఉన్న డబ్బంతా కట్టి నీ ఒంట్లో ఒక లీటర్ రక్తం వాడికి ఇస్తావా? ఇస్తావా? నేనైతే ఇవ్వనరా. మరి నీకన్నా పిల్ల మంచిదా కాదా? అవును రోయ్, నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. మరి దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? ఆ అమ్మాయి చాలా మంచిది అని. అరే ముక్కు ముఖం తెలియని నన్నే ఇంత బాగా చూసుకుంటే ఇక కట్టుకున్న ముగ్గు నీకు ఎంత బాగా చూసుకుంటుందో ఒక్కసారి ఆలోచించు రాజలక్ష్మి. నిజమే రోయ్. అమ్మా చంటిగాడు ఆ అమ్మాయి అందాన్ని చూసి ప్రేమించలేదు, మనసు మనసును చూసి ప్రేమించాడు. మా నాయనే ఎంత ముద్దస్తున్నావు. ఇంద్ర
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగా స్టార్ ఈ స్టార్ బేస్ చిరంజీవి బేస్ జిందాబాద్ జిందాబాద్ చిరంజీవి జిందాబాద్ అవును మీ బాయ్ ఫ్రెండ్తో వస్తాను సుచిత్ర టికెట్లు అయిపోయినాయి అంటే ఇప్పుడు ఎలా అక్కడ చంటున్నాడు అడుగుదామే అరే సీను సినిమా సూపర్ హిట్ లేడీస్ ఎటువంటి ఇబ్బంది పడకూడదు ఆ టాయిలెట్ లని కంపు ఒక్కొక్క కలర్ ఉండే అతనున్నాడు నాలుగే సేమానని మేనేజర్ నేను చెప్పానని చెప్పు ఇదిగో ఇంత ఇంత గొడవ కూడా రాకూడదు చెప్తున్నా ఏంటే చంటి అయితే ఎలాగైనా టికెట్లు అరేంజ్ చేస్తాడే ఏ సినిమా చూడకపోయినా పర్వాలేదు అతన్ని మాత్రం టికెట్లు అడగొద్దు అబ్బా నువ్వు ఉండవే చంటి ఏంటిలో వచ్చారు మాకు టికెట్లు దొరకలేదు చంటి మీరు ఒక ఐదుగురు మేము ఒక ఆరుగురు నా పేరు చెప్పి 11 టికెట్లు తీసుకురా ఏసు గుడ్డింగ్ దాదా తాగబారలేదు చలబడతావు రేయ్ 5 కూల్ డ్రింక్లు మంది ఇదంతా ఆ టికెట్లు ఏమన్నాడు నా పేరు చెప్పేవాడికి నీ పేరు చెప్తేనే ఏమన్నాడు మందే ఇదంతా ఒక్క నిమిషం ఐ హార్టెడ్ ప్రతి షోకి 35 టికెట్లు 50 టికెట్లు మీకే ఇచ్చేస్తే ఇక మీ కౌంటర్ లో అమ్ముకోనక్కర్లా చిరంజీవి ఫ్యాన్స్ అండి మేము అయితే ఏంటయ్యా అయితే ఏంటంట హలో ఒకసారి చెప్తే అర్థం కదా ఎన్నిసార్లు చెప్పాలి మా మేజ్ చేయేస్తారా మా మేజ్ చేయేస్తే ఆల్మోస్ట్ చిరంజీవి మేజ్ చేసినట్టే అయిపోయారా మీరు థియేటర్ మూసుకోవాల్సిందే బాక్స్ లేకపోతే ఒక్కొక్కడికి రోజు మొత్తం లాఠీ లగి లోపల లాఠీ ఇరిగిపోయింది రేయ్ మన వాళ్ళు కుమ్మేస్తున్నారు రేయ్ పదండ్ర లోపలికి వెళ్దాం ఎవరా మీరు ఇందాక థియేటర్ లో అద్దాలు పగలు కొట్టి పారిపోయింది వీళ్ళే సార్ అద్దాలు అద్దాలు బాగా పడతారా మీరు అద్దాలు అర్థమయ్యారా మీరు అర్థమగండు ఎంత ధైర్యరా మీకు రే చంపేస్తారు రే సార్ ఒక్కండి ఒక్కండి వదలండి సార్ చాలా రే ఎరగా తీస్తా అప్పుడు ఎందుకు పారిపోయారు ఇప్పుడు ఎందుకు వచ్చారు దొరకం అనుకోను వీడు దొరికిపోయాడు అసలు అద్దాలు ఎందుకు పలగొట్టారా ఫ్యాన్స్ అండి మాకే టికెట్లు ఇవ్వలేగా అంటే టికెట్లు ఇవ్వకపోతే అద్దాలు పలగొడతారా మరి కొట్టవా వాడి థియేటర్ పెళ్లి కూతుర్లా ముస్తాబు చేసేది మేము ప్రతి షోకి హౌస్ ఫుల్ బోర్డుకి కొబ్బరి కొట్టేది మేము కొబ్బరికాయలకి దండలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా సార్ థియేటర్ కి ప్రింట్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేదాకా దాని యోగక్షేమాలు చూసేది మేము మరి మాకు టికెట్లు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు సార్ రే 402 నాకు చెప్పు నాకు బూస్ట్ నీ పేరేంట్రా జిత్తు సార్ నీ బాబు ఏం చేస్తుంటాడు ముసలుడు అయిపోయాడు సార్ స్కూల్ టీచర్ గా రిటైర్డ్ అయిపోయాడు సార్ నీ పేరేంట్రా నా పేరు సాయి అండి నీ బాబు ఏం చేస్తుంటాడు మా ఒళ్ళు మున్సిపండి నీ పేరేంట్రా చంటిగాడు సార్ చంటిగాడ అవునండి చంటిగాడు వీళ్ళందరూ అలా పిలుస్తుంటారు నీ బాబు ఏం చేస్తుంటాడు ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు వాడు కూడా ఏదైనా కేసు ఎత్తుకున్నాడా ఆయన ఇదే స్టేషన్ లో పనిచేస్తారండి ఈ స్టేషన్ లోనా అవునండి ఏం చేస్తుంటాడు హెడ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అవునండి పేరు వెంకట స్వామి అండి ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు పుట్టి స్టేషన్ లో ఇలా చేతులు కట్టుకుని నిలబడడానికి సిగ్గులేదు చిచి మీ నాన్న చెప్పు పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఆ కాకెట్ డ్రెస్ ఇప్పి వెళ్ళిపోమను నేను చెప్పానని చెప్తావా చెప్తాను సార్ వెంకట స్వామి సార్ ఈ లోఫర్ల దగ్గర సంతకాలు తీసుకుని వార్నింగ్ ఇచ్చి పంపించు అలాగే సార్
ఏంటి తమ్ముడు సినిమా రిపోర్ట్ ఏంటి అటు చూస్తావేంటి నేను చిరంజీవి ఫ్యాన్ నాకు చెప్పు టాక్ అయితే 100 డేస్ అండి సెంటిమెంట్ వర్కౌట్ అయితే 125 డేస్ అండి రేయ్ మీ నాన్నకి డిపార్ట్మెంట్ లో ఎంత మంచి పేరు ఉందో తెలుసరా నీకు ఎప్పటికైనా నిన్ను అసైన్ చేయాలని అతను కలలు కంటుంటే ఆ సెంటిమెంట్ వదిలేసి సినిమాలో సెంటిమెంట్ కావాల్సి వచ్చిందా సిగ్గులేదు చదువుకోరా రేయ్ పెట్టు సంతకం హో రారా ఇక్కడేనా సార్ వీడు మీ కొడుకేనండి కాదండి కొడుకు లాంటివాడిని పక్క తీస్తా పెట్టు సంతకం ఫ్యాన్స్ బిల్డప్ పెట్టురగా ఉంటాను సార్ ఉంటా సార్ ఉంటాను సార్ నమస్తే సార్ ఏళ్ళు వస్తారు సార్ సార్ ఒక్క గంట పర్మిషన్ కావాలి సార్ ఏంటయ్యా ఎందుకు చిన్న పర్సనల్ పని ఉంది సరే వెళ్ళు థ్యాంక్ యూ సార్ ఎలా సాయి వీడు మరీ టూ మచ్ కాకపోతే ఇన్స్పెక్టర్ టీ అడితే వీడు కూడా అడుగుతారా ఆ మామూలుగా మాట్లాడుతున్నాడు కదా అని అడిగామమ్మా సమయానికి మన సంటి గారు బాబున్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే మన అందరి పని మడతగాజేనే ఆ విషయం అది వెళ్ళేంటి డిగ్రీ చదువుకునే కొడుకు ఒకడు ఉన్నాడండి ఎప్పటికైనా ఆయన ఇన్స్పెక్టర్ చేసి తీరతాను అని రోజు ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో అయితే గొప్పలు చెప్పుకుంటానో ఇవాళ ఆయన ముందు నువ్వు ఇచ్చిన ఎంట్రీతో 30 సంవత్సరాల నుంచి నాకు డిపార్ట్మెంట్ లో పరువు ప్రతిష్టలు గంగపాలు అయిపోయినాయి కదట్రా రే చంటి అన్నం తినేసావా శంకర్ సినిమా కన్నా మనలందరూ వెయిటింగ్ అక్కడ సినిమాలు స్కిల్స్ కి నరకాలు ఒక్కొక్కని పట్టుకుని ఆహా ఎట్ట కూర్చున్నారు చూడు నీతులు చెప్పే మూడు కోతుల్లాగా అసలు నిన్నంట నా బుద్ధి తక్కువలేరా మీ అమ్మ అనాలి కొడుకు ఇంత మాట అంటే సారు నా కొడుకు జిందాబాద్ నా కొడుకు జిందాబాద్ అని జెండా ఊపుకుంటూ వస్తుంది నువ్వేంటే ఎక్కెక్కేరుస్తున్నావు మీ అన్నయ్యనన్నా రేపు నీ కడుపును కూడా ఇట్టని సన్నాసవుడు పుడితే అప్పుడు తెలిసి వస్తుంది అణ సంపాదించడానికి 60 మార్గాలు ఉన్నాయిరా కానీ గుణం సంపాదించడానికి ఒకే ఒక్క మార్గం ఉంది అదే మంచి మార్గం తర్వాత నీ ఇష్టం మన కొంపకి మ్యాచ్ చేయట్లేదు బాగా బలిసిన ఫ్యామిలీలా ఉంది ఇది ఎక్కడుంది సుచే ఏమే సుచే ఏంటి ఏంటిది లవ్ లెటర్ మీ లెవెల్ ఏంటి నా లెవెల్ ఏంటి మీ నన్ను లవ్ చేయడం ఏంటి అచ్చే నీకు కాదు లోపల మీ అమ్మాయి గారు ఉంటారు తీసుకెళ్ళి ఏంటి మీ రేంజ్ కి మా అమ్మాయి గారు కావాల్సి వచ్చారా అచ్చి బాబోయ్ ఎంత మాట అనేసిందిరా చట్టికాండి ఏం చేస్తుంటావు ఇక్కడ అంట్లు తోగుతుంటాను బట్టలు ఉతుకుతుంటాను ఈ లెటర్ లోపల తీసుకెళ్ళి అనుకో ఇవాళ నీకు చివరి అంట్లు ఎందుకంటే రేపు తోడక నువ్వు ఉండవు పొడిచి పారేస్తాను ఎలా వాడెవడో ఈ లెటర్ ఇచ్చాడు అమ్మాయి గారు ఇది మీకు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు వాట్ నేను చెప్పింది ఏం చేసావు నేను చెప్పింది ఏం చేసావు ఏమైనా ఆలోచించావా నిన్నే యూ ఎనర్సింగ్ వాడెవడో సైడ్ కొడుతున్నాడు చూడు రే ఎవడది ఎవరో మా అమ్మగారికి సైడ్ కొడుతుంది ఎవరది ఎవరు ఎవరు లేరమ్మా ఎవరు లేరు ఆడపిల్ల ఇంట్లో పని చేస్తే ఇదో ఎక్కడ చచ్చాడు వాడిని ఎవడో పంపిస్తే పారిపోతాను అనుకుంటున్నావా వాడిని నిన్ను ఇద్దరిని చీరేస్తానే అనుకుంటున్నావు ఏంటి ఆ సూప్ ఏంటి ఏంటేనా అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి కృష్ణ వైన్స్ అమృతం దొరికే చోటు ఏం లాభం మొత్తం లోపలికి పెట్టేసి కట్టేశారు ఏంటయ్యా దేశం ఇది మందు తాగడానికి కూడా స్వాతంత్రం లేదు
నేను నెక్స్ట్ టైం ఎలక్షన్లో నిలబడి సీఎం అయిపోయి 24 అవర్స్ కొట్లోపన అవ్వాలి రే పద. ఎక్కడికన్నా అన్నా నాకు మందు కావాలి, ఎక్కడైనా ఇప్పించనా ప్లీజ్. ఈ 1 గంటకు మందు ఎక్కడ దొరుకుతానా? అయ్యో అన్న అలా చెప్పకన్నా నాకు నిద్ర రాదన్నా అన్నా నా 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 ఉందా? అయ్యో ఉన్నా ఇదిగా అన్నా 50 చాలన్నా అన్నా 100 ఇస్తానన్నా ఇప్పించనా ప్లీజ్. పదన్నా ఎక్కడికి? ఇక్కడే దిగో అన్న. కొట్టు కట్టేసిందన్నా. అది కట్టేసే ఉంటదన్నా. ఎవరన్న మంది అన్న? గుడివాడన్నా. మరి అదే దాదా అన్నాడు అన్నా. దేవుడిలా వచ్చావన్నా. ఉండి ఇక్కడ అన్నా. ఇక్కడ సిటీకి ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చాను. అందుకే కొత్తగా ఉంటది. నాకు అర్థమైపోయింది నీకు మందు కావాలని. ఏ మందు కావాలా? నాకదే వాడికి. ఈడెవడ్రా బాబు చేతిరా చిలక ఉన్నాడు. ఏం కావాలా? ఏముందన్నా? అన్ని ఉన్నాయి. విస్కీ కావాలన్నా? ఎంత? క్వార్టర్ చాలా. అర్ధరాత్రి లేపు క్వార్టర్ కావాలంటవా? పుల్లు తప్పితే క్వార్టర్లు అమ్మే టైంలో. అలా కాదన్నా, నేను పుల్లు తాగలేనన్నా బాబు, కెపాసిటీ లేదన్నా. ఫ్రెండ్షిప్ చేయడం వచ్చినా? వచ్చన్నా. నాతో సేత్రం కలిసి కుమ్మేద్దాం. తీసుకురా, కుమ్మేద్దాం. 200 ఎక్స్ట్రా. అయ్యో 200 కొంచెం ఎక్కువ అయినట్టు. గుడివాడ అయ్యి అలా దరివేస్తున్నావు ఏంటన్నా? ఇదో రకం సిగ్నల్ అన్న. ఇప్పుడు లేత చూడు. తప్పు చేసే ప్రతి వాడికి నేను ఇంటర్ నచ్చిన వాళ్ళ కోసమే నేను వచ్చాను. నెక్స్ట్ నగరంలో మీరు చేయబోయే మార్పులు సార్ చెప్పడం నాకు చేత కాదు. ఓకే, ఇంటర్వ్యూస్ ఓవర్. సారీ సారీ సారీ, ఇట్స్ ఓవర్. ప్లీజ్ 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 గో అవుట్ ప్లీజ్. అన్నా మళ్ళీ సిటీకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్న. ఎప్పుడు నువ్వు దండ వేయడానికి? అసలు నీకు నాకు ఏంట్రా సంబంధం? ఆఫ్టర్ ఆల్ రౌడీ షీటర్ వి. ఎవడ్రా వీడిని లోపలికి రానిచ్చింది? కోపం వచ్చినట్టుంది. లాస్ట్ టైం బ్రతికిపోయారు. మీ గ్యాంగ్ లో ఉన్న ప్రతి ఒక్కొక్కడికి ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వెళ్ళు వెళ్ళు. ఏంటి వెంకట స్వామి, బాగున్నావా? సార్ నేను పేరుతో సహా జ్ఞాపకం ఉంటాం. నా అదృష్టం సార్. అవును, ఇంకా ఇంటి నుంచి క్యారెట్ తెచ్చుకుంటున్నావా? ఆ గుత్తి వంకాయ కూర, ఆవకాయ పచ్చడి ఏంటి? రేపు ఒకసారి క్యారెట్ పట్టరా, ఇద్దరం కలిసి తింటాం. అలాగే సార్. ఏయ్ ఎక్కడ సామి? రేయ్ ఎవడ్రా నువ్వు? మా ఇల్లే. మీ బాబుని పిలో. తానా? గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ ఇంటికి వచ్చాను. రారా. ఏమయ్యా నేను ఎంతకరికి పంపించానుగా, ఏమైనా చెప్పాలిగా? చెబుదాం, స్టేషన్కి వచ్చాను సార్. తమరు లేరు. స్టేషన్ లేకపోతే ఇంటి దగ్గర ఉంటానయ్యా? ఇంటి దగ్గర కూడా లేరు సార్. ఇంటి దగ్గర లేకపోతే మ్యాట్రిక్ వెళ్ళి ఉంటాం. అంటే వచ్చి చెప్పేవాళ్ళు సార్, ఏ హాల్లో ఉన్నారు? ఎంక్వైరీ ఎంక్వైరీ చేయాలి. అదే మీ కమిషన్ అయితే గుత్తంకాయ కూర, ఆవకాయ పచ్చడి డబ్బాల్లో పెట్టుకుని ఎక్కడున్నాడో ఎంక్వైరీ చేసి మరీ తీసుకెళ్ళిస్తావే. ఆ మాత్రం ఎంక్వైరీ మాకు చేయలేవా? మీ ఇద్దరు బాగా క్లోజ్ అనుకుంటున్నారా? అది కాదు సార్. ఏది కదా, ఏది కాదు. ఆయన మా మీద ఓ ఎక్కేస్తున్నాడు, నీకే ముళ్ళు బాగా కొవెక్కిపోయింది. రా, కమిషన్ హౌస్కి వెళ్ళాలి. మీ అయ్యా ఇంటి ముందు కరెంటు స్తంభం లాగా ఎదిగాడే తప్ప బుద్ధి మాత్రం మోకాళ్ళలోనే ఉన్నాయి. త్వరగా ఏంటి డొక్ సైకిల్ ఒకటి పక్కన పడేసిరా. ఎద్దు లాంటి కొడుకున్నా బుద్ధి మాత్రం పెరగలేదా నీకు? హాయ్ బేబ్, గుడ్ మార్నింగ్. హలో అంకుల్. అంకుల్ వన్ టూ
3, a 4, a 5, a 6, a 7, a 8, a 9, a 10, 11, 12, 14, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. ఎవరు మీరు? Who are you? ఎవరా మీరు? సరిగ్గా పెట్టుకోండి. అరే మొహం చూస్తున్నాడు. ముంగరాలు ఏమైనా ఉన్నాయా? చూపించు. కోటరా పనులు తెచ్చినారే. ఈ నిలా కలరే ఇప్పుడు టైర్ పంచర్ అయిందేంట్రా నాయన? ఏంటన్నా ఏమైంది? సమయానికి వచ్చావురా, నన్ను కాస్త ఆసుపత్రి దగ్గర డ్రాప్ చేయి. ఉదయాన్నే హాస్పిటల్ ఏంటన్నా? ఏం లేదురా, ఎస్ఐ గారిని ఎవడో రౌడీ ఏదో కొట్టాడంట, ఆయన ఆసుపత్రిలో చేర్చారు, నన్ను అక్కడ దింపు. అలా కాదు పని చేయనా, నువ్వు నా సైకిల్ తీసుకెళ్ళి నీ సైకిల్ ప్యాచ్ చేయిస్తాను. అవతల పెద్ద ఎస్ఐ గారు దెబ్బల దగ్గర ఆసుపత్రిలో పడి ఉంటే చూడాల్సిన బాధ్యత నీకు లేదంటరా. అది కాదు నానా, ఎంటారా పద నా మాట విన్నానా? పదరా అమ్మా. కొంచెం ఓర్చుకోవయ్యా. ఏం ఓర్చుకోవడం సార్? ఐస్ కూడా పెట్టారుగా, చల్లబడుతులే. ఏం చల్లబట్ట సార్? అమ్మా ఇప్పుడు ఎలా ఉంది సార్? ఎలా ఉంది అని అడుగుతున్నావా? ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతున్నావా? లేదు సార్, నేను మామూలుగానే అడిగాను సార్. అలా లేదయ్యా, దూల తీరిందా అని అడిగట్టుంది. అబ్బా టెన్షన్ పడకయ్యా, 10 మంది తెలిస్తే మన డిపార్ట్మెంట్ పరువు పోద్ది. దొంగలే పోలీసులు కొట్టారంటే చండాలం సార్. ఇది దొంగలు కాదని నా డౌట్ సార్. ఈయన ఇలా కలరే. దొంగలైతే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేందుకు కొడతారు సార్. ఇదెవరు పర్సనల్ గ్రడ్జి పెట్టుకుని నన్ను కొట్టినట్టుంది సార్. సిటీలో నువ్వేం పొడిచావని నీ మీద గ్రడ్జి పెట్టి కొట్టడానికి? నువ్వేనా విప్రనారాయణవా? పైగా కథ లేని పరిస్థితి. పాపం నొప్పికి తట్టుకోలేకపోతున్నారేమో. మూసుకో, నువ్వు ఓర్చుకో, వెళ్తానా? ఎవడీడు? నా కొడుకు సార్. నీ కొడుక? ఏ నువ్వు ఒకసారి నాకు మంకీ క్యాప్ పెట్టుకొని కనపడవయ్యా. మంకీ క్యాప్? ఊరుకోవయ్యా, పెద్ద డౌట్ లోను. వాడెవడు ఎక్కడ సార్ కొడుకు? వాడి పట్టుకు మంకీ క్యాప్ గింక్ క్యాప్ అంటావేంటి? నువ్వు వెళ్ళవయ్యా, పెద్ద డౌట్ లోను. వెళ్ళొస్తాను సార్. అయ్యో రెస్ట్ తీసుకో, పడుకో. ఇది ఎప్పుడు చూసినా ఎలిజబెత్ రాణిలా లోపలే ఉంటది. రాయ్ రాయ్ రాయ్. రోజు ఇక్కడికి వచ్చి సైట్ కొడుతున్న విషయం నీకు తెలుసు కదా, బయటకు వచ్చి నిలబడితే నీ సుమ్మైనా పోద్దా? ఎవడ్రా ఎవడ్రా వాడు? ఎవరు లేడు సార్ ఇక్కడ. కమిషనర్ ఉన్నాడేంటి? జాగ్రత్తగా చూడండి. అలాగే సార్. రే చంటే, చంటే తీసుకోండి. ఈ అదే అక్కడే. ఎందుకండి? ఏ గొంతులో ఏ గొడవ చేస్తున్నాడో అని. నానా నానా, రోడ్ నెంబర్ 25 జూబ్లీ హిల్స్ లో 3 ఏళ్ళు కమిషనర్ దా? అవును. కమిషనర్ కి కూతుళ్ళు ఉన్నారా? ఏ కొడుకులు ఉన్నారా అని అడగచ్చుగా. సరే కొడుకులు ఉన్నారా? లేరు. మరి కూతుళ్ళు? అదిగో మళ్ళీ కూతుళ్ళు అంటావు. ఏంటండి మీరు, కొడుకులు ఇన్ఫర్మేషన్ చెప్తారు కానీ కూతుళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్పరా? చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. ఈ సన్నాసికి ఏ ఇన్ఫర్మేషన్ చెప్తే ఏం టెన్షన్ పెడతాడో నా డౌట్. నేను అడుగుతున్నాను చెప్పండి, కమిషనర్ గారికి కూతుళ్ళు ఉన్నారా లేరా? ఉందే, ఒక్కగాని ఒక కూతురు. పద్మ, ఆ టోపీ లాంటి తీసుకొచ్చి నాన్నగారికి ఇచ్చేయి. తీసుకున్నా. ఇక వెళ్ళండి. అడిగావు అదే రాజలక్ష్మి, నేను లవ్ చేశాను చూడు. అమ్మాయి ఎవరు అనుకుంటున్నావు? కమిషనర్ కూతురు. మా నాయనే, మా నాయనే. ఎంత గొప్ప సంబంధం వెతుక్కున్నావురా.
కానిస్టేబుల్స్ అందరికి హెడ్ మీ నాన్నగారు, పోలీసులు అందరికి హెడ్ మీ మామగారు. సేమ్ లెవెల్ నీ రేంజ్ కి తగ్గట్టుగా ఉందిరా సమంత. ఒరే అన్నయ్య, ఇంతకీ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా? లేదు. అయ్యో పాపం, ఏమైందిరా అమ్మాయికి? అడుగు మరి. ఇవాళ అడిగేస్తాను. త్వరగా అడుగు నాయన, ముహూర్తాలు పెట్టించేద్దాం. అలాగే సార్, ఇస్సాక్ న్యూటన్ పుట్టకపోతే మన పరిస్థితి ఏంటి? థామస్ ఆల్వా ఎడిసన్ అనే వాడు జన్మించకపోతే ఈ ప్రపంచం ఏమయ్యేది? అసలు ఈ ప్రపంచంలో ఉన్న మేధావులు అందరూ పుట్టకపోతే మనం ఏమైపోయేవాళ్ళం? ఎప్పుడైనా ఆలోచించారా? వీడు పుట్టకపోయింటే హాయిగా ఉండేవాళ్ళం. ఎవడరా అక్కడ అనవసరంగా పుట్టింది? ఎక్స్క్యూజ్ మీ సార్. రాతండి, నువ్వు ఆలస్యంగా వచ్చావని నేనేం అనుకోను. ఏ లేదు సార్, మా సుచితో విషయం తెలుసుకోవాలి, బయటకు పంపిస్తారా? క్లాస్ అయిన తర్వాత తెలుసుకోవచ్చు కదా. ఇక్కడ అయితే మీకైనా ప్రాబ్లమా? నాకు ప్రాబ్లం ఏంటి? అమ్మాయి బయటకు లేదో మాట్లాడంట. నేను వెళ్ళను సార్. అమ్మాయి రానంటున్నా. ఇక్కడ అడిగేమంటారా? అడిగేయి. ఇదిగో సుచి, నేను చెప్పింది ఏం చేసావు? ఏం చెప్పేవయ్యా బాబు? ఐ లవ్ యూ. చూడు తండ్రి, ఇలాంటి ఎఫ్ఐఆర్లు క్యాంపస్ బయట పెట్టుకుంటే మంచిది. మీరు మాత్రం కెమిస్ట్రీ ల్యాబ్ ఏదైనా పెట్టుకోవచ్చే. ఎంత చెట్టుకంత గాలి మాకు. ఆ రోజు నిన్ను కొట్టిన వాళ్ళు కాలేజీకి వచ్చారా? హవే బ్రేక్ స్వీడాట్, పుస్తకం పట్టుకో. రే తండ్రి, ఏంటది? ఏంటి బ్యాట్లెట్? రే కన్నా ఏంటి ఏంటి అంతా నువ్వెక్కడి కాదు, వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా. స్టిక్ తో కొట్టడం కాదు, స్టిక్ లేకుండా చూసుకుందాం. తీసుకో, కొట్టు కొట్టు కొట్టరా కొట్టు. ఎంట దాకుండా దాకుండా బయటకు బయట. చాలా మంచోడే, లవ్ చేవే ఈ ఈడియట్ తో లవ్వా. ఏం పర్వాలేదు, లవ్ చేయొచ్చు. వదలయా, వదలు, ఏం చంపేస్తావా? రాత్రి పూట కాసేసి కొట్టేస్తారా మీరు? ఏంటంటే ఇది, నువ్వెంత బ్రిలియంట్ స్టూడెంట్, నువ్వే ఇలా చేస్తే కాలేజీలో స్టూడెంట్స్ ఏమైపోతారు? ఇదిగో వాణితి, నువ్వు ఎవరిని కొట్టంటే కుదరదు, కొట్టేసినట్టే కాదు, నా మీద కొట్టాయి. మీ మీద కొట్టండి, ఈ రోజు నుంచి కాలేజీలో ఎవరైనా కొడతాయి మీరు చచ్చిన తొట్టు. నిన్నే నేను చెప్పింది ఏం చేసావు? చెప్పా. నేనెవరో తెలుసా? నా డార్లింగ్ స్వీడార్ట్. మా ఫాదర్ ఎవరో తెలుసా? తెలుసు, కమిషనర్ పోలీస్ కదా. కమిషనర్ అని తెలిసి మాట్లాడుతున్నావా? ఇన్నాళ్ళు నీకు తెలియదు అనుకున్నాను, తెలిసి కూడా. కమిషనర్ కూతురు చెప్తే భయపడిపోతావా? కమిషనర్ కూతుర్ని ప్రేమించకూడదా? కమిషనర్ కూతురుడికి మొగుళ్ళు రారా? గుచ్చి గుచ్చి చంపకే మేరే హై, గుండెల్ని గుల్ల చేసి జారకే.
కోసం నేను పిచ్చోనైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడమే మేరే హా ఉంది లోకమే హాయ్ లోకమే నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్ దేహమే లైఫ్ అంతా అయిపోయింది భారమే హాయ్ నీ అందం అడివైపును చూడమే మేరే హాయ్ చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ పిండస్తావు హృదయమే హాయ్ హృదయమే నవ్వులతో పిండస్తావు హృదయమే హాయ్ హృదయమే నిన్ను విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే చీ అంటే జిందగీ మొత్తం నరకమే హాయ్ నీడు బీడైపోను చూడ గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని కుల్ల చేసి జారకే మేరే హాయ్ నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్ రోజు వెంట పడుతుంటాడు ఏడిపిస్తుంటాడు చిరాకొస్తుంది డాడీ కాలేజ్కి వెళ్ళాలంటేనే. నా పేరు చెప్పు. వాడికి తెలుసు మీరు నా డాడీ అని. వాడికి తెలుసు వాడికి భయం లేదంట. కమిషనర్ కూతుళ్ళకి మొగుళ్ళు రారా అని అడిగాడు. మీ గురించి చాలా తేలిగ్గా మాట్లాడాడు డాడీ. ఓ తప్పుడు మాట కూడా అన్నాడు. కమిషనర్ కూతుర్నే టీచ్ చేస్తున్నా అంటే మిగతా వాడి పరిస్థితి ఏంటి? వాడిని తీసుకొచ్చి లాకప్లు వేసేయండి. ఎస్ సార్. వాడిని నా చేతులతోనే ఎరగొట్టాలి. వాడి పేరేంటి సార్? ఏదో చంటే 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 అట. చంటే వాడిని తెలుసా? తెలుసు సార్. మన హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి నాయుడు వాళ్ళ అబ్బాయి సార్. వెంకటస్వామి కొడుక? అవును సార్. వాడితో నేను మాట్లాడతాను సార్. వాడు అలా చేయడు సార్. ఏదో మిస్టేక్ జరిగింది. పాపం వాడిని ఎస్ఐ చేయాలని వెంకటస్వామి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ ఒక్కసారికి వదిలేను సార్. సేమ్ డిపార్ట్మెంట్. ప్లీజ్ వదిలేండి సార్. అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదయ్యా. నాకు మాత్రం ఏం తెలుసు? చూసావా నేను అడగటం ఎంత మంచిదైందో. సార్ నువ్వు వెళ్ళి పాపం మళ్ళీ ఇలాంటి పనులు చేయకూడదని చెప్పాయా? అలాగే సార్. థ్యాంక్ యూ. సేమ్ డిపార్ట్మెంట్ అట. సేమ్ డిపార్ట్మెంట్ నా బొంత టాస్క్ ఫోర్స్. చంటే వేసారా ముందు ఆ రెడ్ అందేశారా? రెడ్ అయితే ఆడైపోతే నువ్వు చాయ్ చెప్పరా? సమోసా తింటానరా. తినరా? తిను చంటిగాడు. డబ్బులున్నాయా లేవో తర్వాత. ఆకలి అయితే ఆర్డర్ చేయటమే.
చంటి ఎవడ్రా ఇక్కడ ఎవడ్రా చంటి ఇక్కడ నీకే కొంపదీసుకుమ్మేరు కదా మీకు దెబ్బలు తగిలాయంట్రా నేనే కొట్టాను టాస్క్ ఫోర్స్ అని చెప్పకుండా చేసేసుకున్నారు అందుకే కొట్టాను నాకు మాత్రం ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ వ్యాపారం వ్యాపారం అదే కాలేజ్ స్టూడెంట్స్ కి గంజాయి అవన్నీ అమ్ముతున్నావంటగా అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు నా కూతుని ఎందుకు గడిపిస్తున్నారా అని కొట్టు కాలో చేయి తీస్తే చంటిగాడే అనుకోడు అబద్ధాలు మాత్రం ఆడుకో నువ్వు చాలా సిన్సియర్ అనే చాలా గొప్పవాడే మన అంతే చెప్తుండేవాడు నువ్వు రావడం సిటీకి అదృష్టం అని పేపర్లు రాశాయి మీరు అనుకున్నంత మంచోడే కాదు వీడు పైకి కనిపించాడు కానీ ఉసామా బిల్ లాడెన్ వీడు అయితే ఏంటి సిటీకి ఎంతో మంది కమిషన్ వస్తుంటారు పోతుంటారు చంటిగాడు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు లోకల్ సార్ ఏంటి ఇక్కడ కమిషనర్ గారితో వచ్చాను సార్ ఏం చేస్తున్నారు లోపల ఎవరికి రౌండ్ వేస్తున్నారు సార్ ఈ కుర్రాడు మన ఎక్కడ సార్ కొడుకు సార్ అవును సార్ స్వామి బిడ్ నీ కొడుక అవును సార్ బై మిస్టేక్ జరిగింది సార్ వదిలేండి సార్ వదలండి సారీ 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 వెంకట స్వామి నాకు తెలియదు వెంకట స్వామి అన్ని తెలిసే కొట్టాడు నూరు మీద కదవా సార్ చిన్న కుర్రాడు సార్ ఏదో తెలియక నా మొహం చూసి మరి సార్ సారీ అని చెప్పాను కదా నాకు తెలియదు వదిలేని ఇడియట్ సార్ ఓకే స్వామి నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు వాడు వస్తాడు నువ్వు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అరగడం వస్తాను లేవా పడవని ఇది నన్ను నమస్తే సార్ ఏం పేరు అప్పారావు అండి ఏ స్టేషను నల్లకుంట నల్లకుంట సరిగి నిలబడు
కమిషనర్ గారి కోపం. ఆయన ముందు మనం ఎంతరా నానా, ఈ ప్రేమకి మానేసి బుద్ధిగా చదువుకోరా, నాకు సరైన చదువు లేకపోబట్టరా, ఇన్నేళ్ళైనా హెడ్ కానిస్టేబుల్ గానే ఉండిపోయాను. రే నానా, ఎప్పటికైనా నిన్ను సబ్ ఇన్స్పెక్టర్ గా చూసి చచ్చిపోవాలనే ధర నా కోరిక. చక్కగా చదువుకున్నానా రే, నా మాట ఏంరా, గొడవలు మానేనా ప్లీజ్. తీసుకోండమ్మా. ఇవాళ నాన్నగారు వాణ్ణి జైల్లో పెట్టి శుభ్రంగా చిత్త కొట్టేశారంట. ఇంకెప్పుడు వాడు మీ జోలికి రాడు. ఇంకా జైల్లోనే ఉన్నాడా? లేదమ్మా, వదిలేశారంట. తాగండమ్మా. అసలు ఎవరా మిమ్మల్ని ఇక్కడ తాగమంది? ఏంట్రా ఇక్కడ తాగి న్యూసెన్స్? ఏంట్రా పోలీసు అని నన్ను నువ్వెవడం అడుగుతావా? మక్కి ఎరగొట్టి లోపలి వస్తారా రే? మరి కండ్లే కూసారు వాళ్ళు, మీరు కొట్టలేరు అండి. పోలీస్ కమిషనర్ ఎవడైతే సార్, మా మేనమావ. సౌండ్ బయటకొచ్చిందో పీక్ తెగిపోద్ది. చేతి ఇస్తున్నాను, అరిచావా చచ్చావే. అలాగే లే లే. ఏంటే మీ నాన్నచేత కొట్టిస్తావా? అంటే కొట్టేస్తే నేను ప్రేమిస్తా మానేస్తాను అనుకుంటున్నావా? అసలు చంటిగడ గురించి చేయనుకుంటున్నావే, ఎంత మంచోడో తెలుసా? నీ అందం చూసి ప్రేమించలేదే, నేను చూడక ముందే ప్రేమించాడు. నీ డబ్బు, నీ బాబు పొలుకుబడి చంటిగాడికి. నీ మనసుని అర్థం చేసుకున్నాను, అలాగే నా మనసును అర్థం చేసుకో, బాగుపడతావు. అయినా నాలాంటి మొక్క నీకు దొరకడే ఛాన్స్ లేదు. నీ అమ్మ బాబు ఏ పుణ్యం చేసుకున్నారో నేను దొరికాను. అయినా నీ బాబు అంటే నాకే కోపం లేదే, లేకపోతే ఈ పడి పగ్గద్దోకి వెళ్ళి తిను. ఏంటిది కేక్? హ్యాపీ బర్త్డే ఇది చెప్తాను వచ్చాను. తిను తిను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళకపోతే ఏం చేస్తావు? అరుస్తాను. అరు అరుస్తాను. అరువే అరుస్తాను. అరమంటుంటే అరుస్తాను. అరు డాడీ. ఏమైందమ్మా? నథింగ్, బ్యాడ్ డ్రీమ్. ఆర్ యు ఓకే? యా, హావ్ ఎ నైస్ స్లీప్. క్రేజీ గర్ల్. తెలుసు నీకు నేనంటే ఇష్టమని. మళ్ళీ వచ్చావా? లేకపోతే క్రీమ్ ఎందుకు నాకుతో? నీ బాబు చెప్పని ఎందుకు ఉంటావు? మళ్ళీ అరుస్తాను. అరు మళ్ళీ కల. అరవే అరు, ఒత్తే చీరేస్తాను. అరు అలా కాదు కానీ, రేపు అనుషాన్ని వచ్చేద్దాం. ఏదంతావు? ఏ బాయ్, ఉంటానే. జాగ్రత్తగా ఉండే. నీలే సెటిల్ అయిపోయినట్టే. పడుకో పడుకో, కలుమస్ పడుకో పడుకో పడుకో. తిరగదా అమ్మా, వేషాలు వేస్తున్నారు ఒక్కొక్కటి వేషాలు. ఇదో టైపు, దీని బాబో టైపునే. ఉసామా బిల్లాడిన్ వీడియో.
చెప్ట్ నువ్వు అంటే నాకు ఇష్టం నీ నడకంటే నాకు ఇష్టం నీకు అక్క చెల్లెలు లేరా హాయ్ ఇలాగే ఎవరైనా గుద్దేస్తారని తీసుకురాలేదు మీరు బయలుదేరచ్చు స్టూపిడ్ నెక్స్ట్ నన్ననే నన్నన్న హాయ్ రాత్రి భయం వేసిందా నాకు కూడా నిద్రపట్టలేదు తెలుసా నువ్వు ఇచ్చేవే నాకు చెంబుడు రక్తం నా బాడీ అంతా ట్రావెల్ అవుతుంది గుండె దగ్గరికి వచ్చేసరికి ప్రెషర్ మరీ ఎక్కువైపోతుంది ఏ గుండె పొడొచ్చి పోతానో భయం వేస్తుంది నిన్ను అనవసరంగా కాపాడాను తెలివైన దానివే అందుకే దగ్గర నుండి కష్టపడి మరీ కాపాడుకున్నావు ఇదిగో నువ్వు మరీ ఎక్కువ ఫోన్ కొట్టేస్తున్నావు అంత అవసరం లేదనుకుంటాను ఇదిగో సుచే చెప్పిన మాటేనా ఇదిగో 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 సుచే మరి అరే అదే సుచే 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 నీకే చెప్పేది నేను కటింగ్ లేస్తున్నావేంటి ఓయ్ ఏ నిపట్లేదా ఎందుకే అంత ఫోన్స్ కొడుతున్నావు ఇదిగో అందరూ కాస్త చెప్పండి దానికి కాలేజీలో ఎప్పుడైనా ఎవరికైనా సైట్ కొట్టానా చెప్పండి దానికి ఏ సునీత నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టావు ఇప్పుడు ఎస్ చెప్పానా ఇప్పుడు మ్యాటర్ ఎంత అవసరమా ఆ విషయం చెప్పావుడికి మేడంకి అర్థం కావట్లేదు ఇదిగో నాకు కూడా సాలిడ్ గా 4-5 అప్లికేషన్లు ఉన్నాయి అయినా కాదన్నాను ఎందుకు నిన్ను ప్రేమిస్తున్నా నీకోసం ఏదైనా చేస్తాను ఈ అబ్బా అర్థం కాదా నా కోసం ఏమైనా చేస్తావా ఎనీథింగ్ అయితే ఈ మేడం మీద నుంచి దూకు జోక్ చేస్తున్నావు కదా జోక్ కాదు ఐ'మ్ సీరియస్ సీరియస్ ఏంటి భయం వేస్తుందా ఆ వాటర్ ట్యాంక్ ఎక్కి దూకేస్తే నీకేనా ప్రాబ్లమా కథ పుస్తకం పట్టుకో భాయ్యో ఒకళ్ళ తప్ప బ్యానో నా డార్లింగ్ నా దిల్ కట్ టుకుడా ఇక్కడ నుంచి దూకమని కోరింది ఇప్పుడు చంటిగాడి ఇక్కడ నుంచి దూకుతున్నాడు అందులో క్లాప్స్ కొట్టండి ఒరే నువ్వు ఎవరు నాకు చెప్పడానికి నా డార్లింగ్ కొడతాను డార్లింగ్ టాటా తర్వాత ట్రావెలింగ్ నాకు డౌట్ వచ్చింది నేను చచ్చిపోతే నీకు తోడేరు ఉంటారే అసలు నేను లేకుండా ఎట్ట బతుకుతావే
ఏంటిలా చూస్తున్నా సిక్కేస్తుంది దగ్గరికి రావద్దు ప్లీజ్ చంటి ఇల్లే అరే ఎవడైనా డబ్బిస్తే తాళ్ళు చేతులు ఎలా కొడతారా ఎలా కొట్టారా ఎలా కొట్టారా రే నీ ముఖానికి తాతగిరి రే వాడు కాలు తీసి పైన పెట్టండి చూపిస్తాను తాతగిరి పాదచారులు రోడ్డు దాటేటప్పుడు చూచుకొని నడవవలెను హలో ఈరవండ గారు మీ ఆవుని కొంచెం చీర పైకెత్తమనండి ఏ ఒళ్ళేలా ఉంది కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడు అపార్థం చేసుకోకండి అమ్మా ఆ చక్రంలో మీ చీర పడేలా ఉంది కొంచెం సర్దుకోండి నమస్కారం సార్ నమస్తే ఎవడరా నువ్వు వెంకటస్వామి గారు అబ్బాయినండి ఏ వెంకటస్వామి అదే సార్ హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి ఒరే నిన్ను మంకీ క్యాప్ వేసుకుని కనిపించమన్నాను కదూ కనబడదా అనుకున్నాను సార్ మీరు బిజీగా ఉంటారేమోనని ఏ బిజీ ఆ బిజీ కనపడదా చెప్పిన తర్వాత ఏం చేస్తున్నావు ఇక్కడ బస్ కోసం సార్ బస్ స్టేషన్ ఇది కాదురా అది బస్ స్టేషన్ మళ్ళీ ఎప్పుడు కనిపించమంటానండి మళ్ళీ ఎప్పుడు కనపడు మళ్ళీ ఎప్పుడు కనపడు పోవా నీ సెన్స్ సలస్ నీ సెన్స్ నమస్తే సార్ నమస్కారం అండి నమస్తే సార్ తింగనాలు మీ మామేంట్రా బాబు ముసలోడు అనుకున్నాను ఎంగుగా నీకే బామర్తిలా ఉన్నాడు హలో నేను యాదవ్ను మాట్లాడుతున్నాను సార్ ఏం సార్ మా తమ్ముని లోపలేసారంట మనుషులు కాళ్ళు తీసేస్తారా మీరు లోపలేయకుండా ఏం చేయాలి కాళ్ళేం సార్ అవసరం పడితే మనిషిని మీదికే లేపేస్తాం మీ అవసరం మాకు పడుతుంది మా అవసరం మీకు పడుతుంది సూచిస్తున్నట్టు ఉండాలి సార్
మీరు మాకు సాయం చేయాలి, మేము మీకు సాయం చేస్తాం సార్. మా పోరగాళ్ళు నా దగ్గర ఉంటే మీకు ఏ పనైనా చేసి పెడతాను సార్. అరే ఒక సాయం చేస్తారు? చేస్తాను సార్. ఒక్కడిది కాళ్ళు తీయాలి. ఎవరిది సార్? చంటే 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 చంటన్ చంటన్ ఒక్కడు ఉన్నాడు. నువ్వు అసలు వెనక్కి తిరిగి చూడకు, నువ్వు నాతో మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేయవాడు. ఇటే వస్తున్నాడు. నూటికి 99 మార్కులు వచ్చాయంటే ఇంతకన్నా నీకు కావాల్సిందే. వర్షించిన మా వాళ్ళకి వాడి పేరు చిన్న. దశరథ్ హాయ్. హలో జిత్తు. హాయ్. హాయ్ సాయి. హాయ్. హలో. ఏదో నీకు ముందు తెలుసు. గుడ్ మార్నింగ్. ఇంతకు ముందు మీరంతా రౌడీ విత్ వల్ల కనిపించేవారు, ఇప్పుడు బాగానే కనిపిస్తున్నారు. పదరా అలా వెళ్ళి వేడివేడి కాఫీ తాగిద్దాం. పొద్దునే కాఫీ ఏంట్రా? ఆడికే రా, పక్కన హీటర్ ఉంది. ఫోన్లే కదా పరిచయం చేస్తే కొంచెం ఓవర్ చేస్తున్నారా మీరు? వెళ్ళండి. వర్షించిన మా వాళ్ళకి వాడి పేరు చిన్న. దశరథ్. హాయ్. హలో జిత్తు. హాయ్. హాయ్ సాయి. హాయ్. హలో. ఏదో నీకు ముందు తెలుసు. గుడ్ మార్నింగ్. ఇంతకు ముందు మీరంతా రౌడీ విత్ వల్ల కనిపించేవారు, ఇప్పుడు బాగానే కనిపిస్తున్నారు. పదరా అలా వెళ్ళి వేడివేడి కాఫీ తాగిద్దాం. పొద్దునే కాఫీ ఏంట్రా? ఆడికే రా, పక్కన హీటర్ ఉంది. ఫోన్లే కదా పరిచయం చేస్తే కొంచెం ఓవర్ చేస్తున్నారా మీరు? వెళ్ళండి. చంటిగాడికి మూడు వచ్చింది. నా డార్లింగ్ ని కౌలించుకోవాలి. వాళ్ళే అనుకోరు రా. ఐ లవ్ యు రా చంటి, ఐ లవ్ యు. ఏమే నేను డ్యూటీకి వెళ్తున్నా. సరే. కరెంట్ మర్చిపోకుండా ఏదో కరెంట్ బిల్ కట్టమను. కడతాలేనా? ఎవరమ్మా? మా ఫ్రెండ్ నాన్న. వెళ్ళండి అమ్మా. హుదాఫిస్. నమస్తే. నమస్తే చంటి. రే చంటి. రాజలక్ష్మి. రాజలక్ష్మి వస్తున్నా. ఉండడు. గురకతి అమ్మా ఇది మొహం కొంచెం పైకెత్తు. మా చంటిగాడి పెళ్ళం ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఉన్నావు. మా చంటిగాడి సెలక్షనే సెలక్షన్. మా అమ్మే. అర్థమైంది అమ్మా, అర్థమైంది, బాగా అర్థమైంది. అర్జెంటుగా బురక తీసి నిన్ను చూడాలి. బాగున్నావు. నీకు వంటలు ఇవి వచ్చా? వంటలు రాకపోయినా పర్వాలేదు, నేను నేర్పిస్తాను. మా చంటాడు బాగా తింటాడు. ఎంత మంచాడో అంత మొండాడు. మా అమ్మ అందరు అత్తలాగా పీడించుకు తిందు. నీకు మంచి అత్త దొరికింది. నువ్వు బాగా నచ్చావమ్మా. మీ పెళ్లికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. చదువయ్యాక పెళ్లి చేసుకుంటారో, ఉద్యోగం వచ్చాక చేసుకుంటారో అంతా మీ ఇష్టం. అమ్మా నువ్వు అలా అన్నావంటే ఇప్పుడే పెళ్లి చేసుకుని తర్వాత చదువుకుంటామని చెప్తారు. ఇంకేం అడగను. చక్కటి ఈడు చూడు. పిల్ల కాస్త పొడుగైంది గాని ఒరే అమితాబ్ బచ్చన్ జయభాద్రి తర్వాత ఇప్పుడు మీరే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. Thank you.
మేలే తనవులా పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా బాగుంది విన్నెలా పువ్వంది కోయిల పొగిళ్ళలో నిన్ను హత్తుకోనా ఎల్లో ఎల్లో ప్రేమ సరసాల సత్యభామ ఖతమా ఊరించి చేకే హైరానా లేలే తన్నవులా పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా బాగుంది విన్నెలా పువ్వంది కోయిల పొగిళ్ళలో నిన్ను హత్తుకోనా దాచావు గాని ఎన్నాళ్ళుగా దోచుకుంటా ఇచ్చేయి దూరగా ఉండే వేడికి ఉంది చన్నాళ్ళుగా అది చేసింది ఎంత చొరవా ఒడి చేరమంటూ పిలిచింది ఆడతనమా ఎందుకే హాయ్ రామా లేలే తన్నవులా పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా బాగుంది విన్నెలా పువ్వంది కోయిల పొగిళ్ళలో నాలు చూసావుగా అది చేసింది ఎంత గొడవ తరిచేరి నా కప్పుల కించు పూల నవ్వులా పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా బాగుంది విన్నెలా పువ్వంది కోయిల పొగిళ్ళలో నిన్ను హత్తుకోనా ఎల్లో ఎల్లో ప్రేమ సరసాల సత్యభామ కొల్ల కొల్ల రామ నువ్వేలి కోన సీమ రంగేళి రూపమా బంగాళ ఖతమా ఊరించి చేకే హైరానా లేలే తన్నవులా పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా ఉంది విన్నెలా పువ్వంది కోయిల పొగిళ్ళలో నిన్ను హత్తుకోనా అదేమిటి మోట 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 అని తెలుసులేవా మోటలో ఉందేమిటి ఇసుక 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 తీసుకెళ్ళి బీదర్లో ఏం చేస్తావరా జలుత జల్లటమా జలిత నీకేం వస్తుందిరా సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్ నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది ఇది బోర్డర్ చెక్ పోస్ట్ స్ట్రిక్ట్ గా చెక్ చేయాలి ఓపెన్ ద బ్యాగ్ ఓపెన్ ద బ్యాగ్ ఓకే నో ప్రాబ్లం తీరాతే నీలాంటి వాళ్ళ కోసం నన్ను అప్పుడప్పుడు స్పెషల్ చెకప్ కోసం పంపిస్తుంటారు ఏ
నుంచి ఇక్కడి నుంచి బీదరికి ఇసుక పట్టుకెళ్ళడం ఏమిటిరా బీదరులు ఇసుకలేదా చేయగడుకోండి నీళ్ళిపోయి ఆంధ్ర పోలీస్ చాలా సిట్ తీవా చెప్పమన్నారట కూర్చో టీ తాగుతావా వద్దండి చదివేలా ఉంది బానే ఉంది మరి లవ్ అది కూడా మోస్తరుగా బానే ఉంది సార్ మరి పబ్లిక్ ఎత్తిరెక్కండి కమిషనర్ గారు తెలిస్తే చీరేస్తాడు నవ్వకు నేను నిన్నే ఎంకరేజ్ చేయటంలా జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇస్తున్నా ఏ డిపార్ట్మెంట్లో ఉండాలని లేదా ఉంది సార్ ఉంటే సరిగా ఉండు మీ బాబుకున్న ఒకే ఒక మెంటల్ టెన్షన్ నువ్వే బుద్ధిగా చదువుకో పాకెట్ మనీ ఇస్తున్నాడా లేదు సార్ టైట్గా ఉంది ఇలా అడ్డగాడిదా తిరగకపోతే దాన్ని పార్ట్ టైం జాబ్ చూసుకోవచ్చుగా ఏమని చేయమంటారు సార్ పోలీస్ ఇన్ఫార్మర్లో చేరు ఊళ్ళో జరిగేవన్నీ నాకు చెప్పాలి డబ్బులు కూడా ఇస్తాను రేపు పొద్దున ఎస్ఐ కావాల్సిన వాడి ఇప్పటి నుంచి పోలీసు లక్షణాలు డెవలప్ చేసుకోవాలి చేసుకుంటావా చేసుకుంటాను సార్ తీసుకో ఈ రోజు నుంచి నువ్వు కూడా పోలీసు వాడివి సార్ జాగ్రత్తగా ఉండు సార్ ఓకే సార్ వస్తాను సార్ స్టాప్ స్టాప్ ఎంట్రా త్రిబుల్స్ వెళ్ళిపోతున్నారు పోలీస్ స్టేషన్ ఉందని తెలిసి కూడా అంత బలుపురా మీకు సరే సార్ అది మా వాడికి కడుపు నొప్పి సార్ కడుపు నొప్పి ఇడికా అడికా వీడికే సార్ వీడికే నువ్వు దగ్గర దిగో అరే నువ్వు ఎక్కడికి రా నేను అటు వెళ్ళాలి సార్ అంటే ముందుకు ఎక్కేద్దామనా బయట పోయిట్ పో ఎప్పుడైనా మళ్ళీ త్రిబుల్స్ కనిపించారా ఎరక్ కొడతా ఒక్కొక్కడిని లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తాను ఒక్కొక్కరికి ట్రాఫిక్ సెన్స్ లేకుండా పోతుంది సిటీ మొత్తం కంట్రోల్ చేయాలి ఇప్పుడు సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇదే పర్టిక్యులర్ కేస్ ఆఫ్ పీరియాడిక్ మోషన్ ఐఎమ్ గోయింగ్ టు మద్రాస్ ఇన్ ఎ చార్జ్ ఈ టేబుల్ స్టేషన్ ఫోర్మన్ గార్డ్ ది కంపార్ట్మెంట్ ఇన్ నెక్స్ట్ స్టేషన్ టు మెన్ డౌన్ ఫ్రమ్ ద కంపార్ట్మెంట్ What is the remaining in the compartment? There are so many criminals out traveling in the train. What can we do? What can we do? Excuse me, sir. Yes? The determination of Telugu Desam Party about the Congress, I am, sir. No, it will be quite good. I don't understand your bloody English. Try to follow me. Sit down. I see. Follow my last son. అంటే నీవేమి చూడకపోతే ప్రేమ తగ్గిపోయినట్టేనా ఏంటి ఏంటి ఏంట్రా ఏంటి ఏలే సార్ మా ఇద్దరికి లవ్ ఉంది ఆ విషయం ఇక్కడ అందరికీ తెలుసు ఆయన ఎప్పుడు అమ్మాయి అయిపోయి చూడాలంటే ఎలా సార్ ఇక్కడ మీరు గుర్తుంచుకుని వస్తున్నారు మీకు నా మెంట్లా మీకు వచ్చినా రాకపోయినా ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు ఎవరి కోసం మా కోసమే కదా ఆ విషయం చెప్పడం దానికి టాపిక్ నా మీదకి డైవర్ట్ చేసేవింట్రా ఏదో డౌట్లు తొక్కలాగా నువ్వు కూడా ఫాలో చేయి ఈ డైవర్షన్ అందుకే సుచే సుచే ఎన్నే తిరిగిట్టు తిరిగిట్టు చూడు చూడిట్టు కొడతాం కోపం వస్తుందా కోపం వస్తుందా మీద కొట్టాలని ఉందా కొట్
ఇంత చిన్న విషయాన్ని పెద్ద చేయాలా? హాయ్ డాడీ. హాయ్. హలో సార్, ఆ చెంటి గాడు మన కుర్రలకు స్టేడియం దగ్గర దొరికాడంట. కాల్ తీయమంటారా లేపేయమంటారా? అక్కర్లేదు, కాల్ తీసి తెచ్చారు. చంటేనే అతన్ని ఎవరో కొట్టించారట. అమ్మాయి అంబులెన్స్ లోకి పరిగెత్తుంటే ఏదో కారు వచ్చి ప్రమాదం ఏం జరిగింది సార్? అదృష్టవశాత్తు ఏం ఎరగలేదు, తలకి కాళ్ళకి దెబ్బలు తగిలాయి. ఈవినింగ్ స్కానింగ్ రిపోర్ట్ వస్తుంది, డోంట్ వరీ. Anything serious, doctor? Nothing to worry. కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది, 2 మంత్స్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. రచంటి, నిన్న హాస్పిటల్ తీసుకొస్తున్నప్పుడు సుచిత్ర కూడా వస్తుంటే తనకు యాక్సిడెంట్ అయింది. ఇదే హాస్పిటల్ ఐసీయూలో ఉంది. పేషెంట్ ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? విజిటర్స్ టైం అయిపోయింది, వెళ్ళండి. Scratch is so nice, gotta hear it twice. Get nasty. మళ్ళీ బీదరేనా? సేమ్, నో డిఫరెన్స్. ఈసారి మోట్లో ఏమందరా? మిట్టి. మిఠాయి? ఇసుక. హిందీలో మిట్టి అంటారు, నీకు హిందీ అర్థం కదా? మళ్ళీ ఇసుకని బీదర్లో తొలుతావా? స్టీస్ తీరా, మొట్టను చెక్ చేయాలి. ఓకే. ఏయ్, మొట్టలో ఇసుక కింద పోయిరా. ష్యూర్. అంత డౌట్. చెక్ ఇట్. నో బ్యాక్ సైడ్, ఓన్లీ ఫ్రంట్. కమ్ ఆన్. ఇసుకంత మొట్లకి ఎత్తుకో. ఇందులో ఏం లేదు, బట్ సంథింగ్ ఈజ్ దే. ఏదో జరుగుతుంది. ఈసారి తప్పించుకున్నావు, వెళ్ళిపో. బాబు రా, బయలు చేయమ్మా. పోసి, మొత్తం పోసి. సార్, మీ ఏరియాలో మంచి ఇసుకుంటే చెప్పండి, బీదర్లో చల్లేద్దాం. వీడికి ఇసుకతో ఏం పని? సిస్టర్. ఏంటండి? నా రైట్ జేబులో ఒకటి ఉంది, తీసేస్తారా? ఓకే, ఇదిగోండి. అందుకే కత్తి తీసాను. తీసుకెళ్ళేదానికి ఒప్పుడు చేస్తాను, తీసుకెళ్తావా? Oh.
పేషెంట్ కండిషన్ బాగాలేదు, ఆక్సిజన్ లోపల ఉంది, అర్జెంట్ గా పెట్టాలని. ఓకే ఓకే. సుచి సుచి. ఏ మిస్టర్, పేషెంట్ ని డిస్టర్బ్ చేయొద్దు. తీరేస్తాం. హలో ఎలా కేలో కేలో. అది ఆ గోడ దగ్గర నిలబడి అట్ట సూత్తు ఉండు. సుచి సుచి సుచి. మీ బాబు 10 మంది పంపించి కొట్టించాడు. ఓకే, మ్యాటర్ నీకు తెలిసింది కదా. ఆటో ఎక్కి తినంగడికి వస్తే నేను ఉంటాను కదా. అనవసరంగా రోడ్ మీద పరిగెత్తుడు ఎందుకు? నీకోసం, నీకేమైందో నీ భయం. అందరూ బయటికి వెళ్ళండి, జస్ట్ లీవ్ అస్ అలోన్. ఏంటమ్మా, వాడు నిన్ను ఏడిపిస్తున్నాడని నువ్వు చెప్తేనే కదా నేను వాడిని కొట్టించాను. మళ్ళీ వాట్ ఇస్ దిస్? డాడీ, చంటి చాలా మంచోడు. నేనంటే అతనికి ఇష్టం డాడీ. నీకు వాడ్ వాడ్ ఒక ఈడియట్. హీ ఈజ్ అన్ ఈడియట్. నాకు ఆ ఈడియట్
ఏమా ఎవరు నువ్వు? నేను సుచిత్ర ఫ్రెండ్ నండి. అలాగా వెళ్ళమ్. పద్మా చంటి ఎలా ఉన్నాడు? నీలాగే దిగులు పడుతున్నాడు. అన్నయ్య ఎగ్జామ్స్ కూడా సరిగ్గా రాయట్లేదు. అమ్మ సరిగ్గా భోంచేయడమే లేదు. కనీసం నిన్నైనా చూసిరమ్మని పంపారు. మా అన్నయ్యకు ఒకసారి కనిపించవా? స్వామి సార్, నీ కొడుకుని కొంచెం జాగ్రత్తగా ఉండమా. అలాగే సార్, వెళ్ళొస్తాను సార్. వాళ్ళిద్దరి మధ్యన రాయబారం జరుగుదామని వెళ్ళావా? ముద్రష్టమతానా? వాళ్ళిద్దరు కలవటం ఉంటే జరిగితే ఆ కమిషనర్ సామాన్యుడు కాదే, మన కుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తాడు. ఏమండి, పడి బాచోళ్ళకి వెళ్ళిందండి. వాడెంత కుమిలిపోతున్నాడో మీకేం తెలుసండి? వాళ్ళిద్దరిని విడదీయటం పాపం అండి. అసలు మనం బతుకుంటే కదే ఆ పాపం మనకు చుట్టుకోవటానికి. పెద్దవాళ్ళు తలుచుకుంటే మన ప్రాణాలు తీసేస్తారే. అసలు నేను ఏ పాపం చేశానని భగవంతుడు నాకు చిత్రం ఇచ్చాడు. జాగ్రత్త. మెల్లిగా ప్రాక్టీస్ చేస్తే వారంలో నడవగలదు, ఫ్రెష్ ఎయిర్ కావాలి. ఎలాగో రెండేళ్లుగా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి కాస్త బయటికి పంపించండి, త్వరగా కోలుకుంటుంది. ఇద్దరు హోంగార్డ్స్ వచ్చారా? హోంగార్డ్ కదా, కానిస్టేబుల్ వాళ్ళు. ఒక్క నిమిషం. ఏం చేస్తారు రీడు? ఇంకోటి ఉండిపోయాడ్రా. ఉండడాడు. ఈడేం చేస్తాడు? పట్ట పగులు పోలీసు వాళ్ళు లాటి పట్టుపోయాడు. ఇంకా టోపీ పట్టుపోడు కాదు. చెలియా చెలియా తెలుసా, కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే. మనసే అనుస కలిసే దారే కరువై, కనుల నీరే నదులై. ప్రియురాల కనవానా వేదన, ప్రియమారా వినవాయి ఆలాపన. వలపే విషమా మగపే ఫలమా ప్రణయమా. బాబు కమిషనర్ గారి అమ్మాయిని ఆయనకి ఏం చెప్పాలరా బాబు? ఎక్కడ నా కూతురు? అదే తెలియదు సార్. ఇప్పటి వరకు వెతికాం సార్, తప్పనిసరి చెప్తున్నానండి. ఆ అమ్మాయి గారే వారితోటి. ఎక్కడ రా వెంకట స్వామి.
ఏం సార్ సడన్ గా మైలు చూస్తున్నారు ఏ చూడకూడదా రండి సార్ ఇదే రండి సార్ ఇదే సార్ మా తాతల కాలం నుంచి మాకు ఉన్నటువంటి ఓన్ హౌస్ సార్ మీ అమ్మాయి గారు మా ఇంట్లో అందుకే ఇక్కడికి వచ్చాను ఎందుకు తీసుకొచ్చారు అమ్మనే నాటకాలాడొద్దు స్వామి నాటకాలాడొద్దు నా కూతుర్ని వలలో వేసుకోమని నీ కొడుకుని నువ్వే ఎంకరేజ్ చేస్తున్నావని నాకు బాగా తెలుసు ఏం సార్ మీరు అనేది నువ్వెంత నీ బ్రతికెంత్ర ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ గాడివి నీకు ఐపీఎస్ వాడి కూతురు కోడలుగా కావాలా అదిగా సార్ ఎంత మా నాన్నని కుట్టిన ఈ చెయ్యి కమిషనర్ ది కాకపోతే నరకదు నీ పాట వంద మంది పోలీసుని తీసుకొచ్చి కొట్టుకుంటూ రోడ్డు అంటారు నువ్వు నన్ను కొట్టడం పెద్ద మ్యాటర్ కాదు అదే రోడ్డు నేను ల్యాక్ కొట్టాను అనుకో అదవుది మ్యాటర్ సార్ ఈ నెల నుంచి మన డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను నా నిజాయితీ గురించి మీకు తెలియదా సార్ నన్ను అపార్థం చేసుకోకండి సార్ దయచేసి అన్యాయం చేయకండి సార్ ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు నానా ఏంటని స్వామి నువ్వురా రాదు చెప్తున్నానుగా నువ్వురా పోదాం రాదని చెప్పానుగా ఆటోలో తీసుకొచ్చాను ఆటోలో దింపేస్తాను నువ్వు బయలుదేరు ఆటో ఏంటి సార్ మీరు ఉండండి సార్ తండ్రిగా నేను చెప్తున్నాను అమ్మాయిని పంపించేయి చచ్చి హలో వెంకట స్వామి సార్ రేపటి నుంచి నువ్వే నా ఇంటికి కాపలా కాయాలి అలాగే సార్ ఈ కుక్క నా ఇంటి పక్కకి రాకూడదు కిలోమీటర్ల జర్నీ చేసి బీదర్కి ఇసుక పట్టుకెళ్తున్నాడంటే ఏమైంటుందబ్బా చూడు నేను ఇతన్ని పెళ్లి చేసుకుని డాడీ నీ ఇష్టంతో నాకు పని లేదు నేను చేయిస్తున్నాను అంతే రే యూ ఫూల్ వాడేదో పోలీస్ కానిస్టేబుల్ కొడుకు కాదే ఐపీఎస్ ఆఫీసర్ వాడితోనే నీ పెళ్లి వెంటనే ముహూర్తం పెట్టించండి అలాగే సార్ ఎరా చిన్న సందు దొరికింది కదా కమిషనర్ కూతురు ఎత్తుపోతావా బుద్ధి రాదురా నీకు చదువుకుని ఎస్ఐ అవ్వాలని లేదా ఉంది సార్ నేనేం చెప్పాను ఏం చేస్తున్నావు పోలీస్ ఇన్ఫార్మర్ గా ఉండమని చెప్పానా చెప్పారు ఏం చేసావు అవతల బజార్ లేదో రౌడీ గ్యాంగ్ తయారైందట వాడు ఎవరో కనుక్కొని చెప్పు
చెప్తాను సార్. వెళ్ళి కొట్టమని కాదు, కొడతావా? కొట్టను సార్. నాతో చెప్పు. అలాగే వెళ్ళు. ఉంటాను సార్. మన బూసుకొడింట్రా ఇంకా రాలేదు. నా ఎలా దీంతో కొట్టిందంటే నెత్తి బాగుంటది. ఏంట్రా కథలు చెప్తున్నావా? లేదయ్యా. తర్వాత గిరివతగా తీ డబ్బు దీ. పిచ్చి పిచ్చి నకరాలు చేసినావు, మక్కలు నిరగొడుతున్నాయి. ఎందుకు డబ్బులు ఇస్తున్నావు? ఎందుకు డబ్బులు ఇస్తున్నావు? ఆ డబ్బులు తీసుకెళ్ళిన పెళ్ళ బిడ్డలకి మళ్ళీ ఏ అడ్డమైనా ఏదో ఒక డబ్బులు ఇచ్చావు, మొహం పగిలిపో జాగ్రత్త. క్యాబేజీ పెట్టుకొడతాను. ఏమ్రా ఇందాక నుంచి చూస్తున్నావు, వాంతో మాట్లాడుతున్నావు, నాతో మాట్లాడు. ఎందుకు ఎంత రిస్క్ చేస్తావు? చంటిగాడు కాలర్ రా. చంటిగాడు ఎవడరా? చంటిగాడు నేనేరా. నాకేంది? అరే నేను ఒక పర్సనల్ విషయం అడుగుతాను. నీకు డాడీలు ఒక్కళ్ళా ఇద్దరా? గట్టి కొట్టావరా? నీకు చాలా పర్షం ఉంది. నీకు ఒక్కరే డాడీ? అరే నీకు ఒక్కరే డాడీ అయితే ఈ కాలర్ పట్టుకున్నావు చూడు, దీని వదలు. అట్లీస్ట్ వదలకుండా ఉండడానికి ట్రై చేయి. చేస్తావా? ఒకరే డాడీ నీకు, ఒకరే డాడీ నీకు. ఇంకెవర్రా? ఇంకా కాలర్ పట్టుకుంటారా? ఇంకా కాలర్ పట్టుకుంటారా? పదండ్రా లోపలికి. ఏమైంది? మార్కెట్ లో మామూలు వసూలు చేస్తున్నారు సార్. ఈ రక్తం ఏంట్రా? రక్తాలు రాగానే రౌడీలు రారండి. కాస్త చెప్పండి ఆయనకి. వస్తాను సార్. సార్ ఉద్యోగంలో చేరి 2 సంవత్సరాలు అయింది. ఏనాడైనా ఇంత డైనమిక్ గా కనీసం ఒక్కడిని ఒక్కడి నుంచి లోపలేసావా? అడిగాను సార్. ఏకాగ్గాడు. మరి నాకు పెళ్ళం, కొడుకు, కూతురు రిస్క్ చేయలేం కదా సార్. బాబాయ్ కమిషనర్ గారు అమ్మాయికి వేరే సంబంధం చూస్తున్నారా? చూస్తాడు. ఏ తండ్రి అలాగే చేస్తాడు. నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తారట. పెళ్లి కూడా చేసుకోమను. అది చేసుకోవాలి కదా. నువ్వు అనవసరంగా ఎక్కువ రియాక్ట్ అవుతున్నావు. ఏం పర్లేదు, ఏమవుదు. ఉంటాను బాబాయ్, వస్తాను. ఫోన్లే కదా అని ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తే ఎంత ధైర్యంగా ఉన్నాడు. ఈడి తనోటువంటిది. అదే డాక్టర్ నా ప్రాబ్లం. వెనక నుంచి ఎవడైనా నీ దయవలు ఎలా ఉన్నారా? చెక్ పోస్ట్ జాబ్ కూడా మానేశాను. నేను చలటం మానేశానండి. సరే, ఆ బీదరేమిటి, ఇసుకేమిటి, ఆ చల్లటం ఏమిటి? ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదురా. ఏదో ఎత్తుకెళ్లేవాడివి. సంథింగ్ ఈజ్ దేర్. అదేమిటి చెప్పరా? ఎవరికి చెప్పను. ఏమీ అనను. మోటార్ సైకిల్స్. మోటార్? ఎంతసేపు మోటార్ ఏంటి, మోటార్ ఏముంది, మోటార్ దింపు, టీ మొత్తం బయటికి, అందరికని లైసెన్స్ అడిగారా, సీబుక్ అడిగారా, ఒకసారి కెనడి హోండా మీద వచ్చా, ఒకసారి హీరో హోండా మీద వచ్చా, ఒకసారి సుజుకీ మీద వచ్చా. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన రాష్ట్రం పోతుంది. రికమెండేషన్ చేయబా. నమస్తే ఎస్పీ గారు. ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం నిశ్చితార్థ ముహూర్త సుముహూర్తో అస్తు. సుచి రామా, ఒకసారి వాళ్ళందరూ నిన్ను చూడాలంటున్నారు రా. ఎవరికి నేడి నిశ్చితార్థం? తల్లి లేని పిల్లవని చూస్తుంటే నెత్తి కెప్తున్నావు. ఫాదర్ మీద రెస్పెక్ట్ పోయింది నీకు? కూతురు మీద అభిమానం ఉందా మీకు? ఉంది కాబట్టి పెళ్లి చేస్తున్నాను. నాకు పెళ్లి చేయాలనుకుంటే చంటికిచ్చి చేయండి. ఆ ఇడియట్ లోఫర్ గాడు ఎలా నచ్చాడు నీకు? లోఫర్ ఇడియట్ కాబట్టి. ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ మొండితనం? చంటి ఇచ్చాడు. చంటి చంటి చంటి. ఇంకోసారి వాడి పేరు చెప్తే చంపేస్తాను. చంటి 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 చంటి.
నిత్యంతో చంపేస్తానే. డాడీ, చంటిని చంపేస్తే నేను కూడా చేస్తాను. చేస్తావా? వాడి కోసం చేస్తావా? చావు చూద్దాం. డాడీ! ఏంటి? ఇంకా చావలేదు. నీ కోసం చావాలనుకుంది. ఎల్లు ఎల్లు మాట్లాడు 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 మాట్లాడు. చచ్చిపోవాలనుకున్నావా? ఏంటా కోసమే? నువ్వు చావాలంటే నాకు చెప్పలేదా? నువ్వు ఎవరికి వెళ్ళడానికి సూపు లోన సురుకు ఉన్నదిరా పంబరేపై కుర్రోడా బెండు తీసేసి నోడా చెరుగుడు అడై బుల్లోడా నిక్కులు సెరిగే సూరీడా ప్రేమలో పడితే కష్టాలుంటాయి కష్టాలు ఉన్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి ఈ కష్టాలు కన్నీళ్ళు మనకెందుకు లే అనుకుని ప్రేమించడం మానేస్తే గొడ్డుకి మనిషికి తేడా ఏముంటుంది రో గుప్పెడు గుండెను తట్టిందా ఉప్పెన లాంటి ప్రేమ ఎనగడుగేస్తే దక్కేనా వండ చిన్నలా ఈ బామా తల్లిని ప్రేమిస్తాడు అప్పుడు పిల్లిని ప్రేమిస్తాడు అప్పుడు అక్కని ప్రేమిస్తాడు అప్పుడు కుక్కని ప్రేమిస్తాడు అప్పుడు అలాంటప్పుడు నువ్వు ఈ పిల్లని ప్రేమిస్తే తప్పే విడిరో ప్రాణంగా నువ్వు ప్రేమిస్తే ముందు వెనక చూడకురో అడ్డం వస్తే ఎవరైనా తాడో పేడో తెలిసేరో ఆ పిల్ల నీదేరా సీమంటూ పుట్టాక పిర్రెత్తో కొస్తాదే ప్రేమంటూ పుట్టిందా ఏదేదో అవుతాది ప్రేమేగా నయ్యిందంటే సచ్చేదాకా అసలే వదలదు రోయే ఎడదీయాలనుకుంటున్నా అయ్యో రామ ఇంచే కదలదు రోయే ప్రేమించుకోమయ్యో తప్పేవి కాదయ్యో నవాపు గరీబు తేడాలే లేవంటూ ఆనాడు ఈనాడు గెలిచేదే ప్రేమంతా లోకంలో అన్నిటికన్నా అత్తిరపన్న ప్రేమే గొప్పది రోయే కుర్రోడు ముసలోడైనా ఎప్పటికైనా ప్రేమలు పడతాడో ఏ ప్రేమిస్తే సరిపోదన్నా ప్రాణాలే ఇచ్చేయాలి అది కూడా కాదంటావా ప్రాణాలే
ఇతగాడి దూరయ్యో ప్రేమించే పిల్లాడు ఎదిరించి నిలిచాడు ప్రేమిస్తే ఇట్లాగే పోరాడాలన్నాడు తుడి ఉండాలిన్నెదురైన బిత్తర పోక ఒట్టుకు చేరాలోయే ఉసగొట్టే పావులు ఉన్న తత్తర పడక బరిలో గెలవాలోయే అన్నన్న ఓరన్న నిప్పై రేగాలన్న ఎదురింకా దొంగతనం జరిగిన చోట కాపలా ఎందుకండి జరగబోయే చోట ఉండాలి కానీ అది చెప్తాం అంటే ఇప్పుడు రే చంటే ఎక్కడ పోయారా బాబు మీ నాన్న టెన్షన్తో ఊరంతా తిరుగుతున్నాడు నీకు నమస్కారం రా బాబు ఆ ధైర్యం ఏంటో నాయన కమిషనర్ ఇంటికి వచ్చి ఆయన కూతురు కొట్టేజో రే చంటే నువ్వు నాకు నచ్చావరా కమిషనర్ కూతురు నీ తోస్తానంటే ఆయన నేనేం చేస్తాను ఆ పిల్లల్ని తీసుకుని ఎక్కడికన్నా పారిపో నాలుగు రోజులు పోతే సర్దుకుంటుంది నేను ఎందుకు పారిపోవాలి బాబాయ్ మన లోకల్ పారిపోతే ఆడే పారిపోవాలి ఏం కాన్సెప్ట్ రా ఇది బాబాయ్ నాకు సాయం చేస్తావా చెప్పరా నేను ఎలాగూ ప్రేమించలేదు కనీసం సాయం అన్నా చేస్తాను నీ వాళ్ళే చెట్టి ఒకసారి ఎందుకు ఇది చెప్తాను ఈవయ్యా ఇచ్చేయి తీసుకురా హలో హలో సార్ నేను శ్రీహర్ని ఓవర్ ఆ సెట్ తీసుకెళ్ళి అమ్మాయికి అలాగే సార్ మేడం మీకు మెసేజ్ తాళి కడతాను బాయ్ మా ఉద్యోగాలు పోతారా బాబు హలో ఎవడో సెట్ తీసుకెళ్ళి అమ్మాయికి ఇచ్చింది ఎవడో సార్ మీరేం చెప్తే ఇచ్చాను సార్ మొత్తం డిపార్ట్మెంట్ తెలిసిపోయింది ఈ యూనిఫామ్ కానీ లేకపోతే వేసేసేవాడిని వేసేసేవాడిని కానీ వేస్తే కెరియర్ ప్రాబ్లం వాడు చావాలంతే కానీ వేరే కారణంగా చావాలి వేరే కారణంగా వాడికో చెల్లుంది తెలుగు ఏడిపించు పిచ్చి వదో వస్తాడు ఆ గొడవలో వేసేయాలి కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు అందరికీ నమస్కారం చంటి అనబడే నేను సిటీ పోలీస్ కమిషనర్ విప్పనారాయణ గారి ముద్దురు కూతురు సుచిత్ర ప్రేమించుకున్నాం కానిస్టేబుల్ కొడుకునని అంతస్తులు తేడం వలన అతను మా పెళ్లికి ఒప్పుకోలేసరి కదా అమ్మాయికి వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు ఉదయం 8 గంటలకు వాళ్ళ ఇంట్లో మానవత్వం ఉన్నవాళ్ళు ప్రేమ గురించి తెలిసిన వాళ్ళు అందరూ వచ్చి ఈ పెళ్లిని ఆపండి మా ప్రేమ ఇంట్రెస్టింగ్ మ్యాటర్లో ఉంది మంచి తరగతి కావాల్సిన పసుపు తాడు కుంకుమ ఇవ్వయ్యా అలాగేనమ్మా రే చండి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంట్రా మీరు చేయాల్సిన పని ఏంటంటే చండి అండి మీరేనా అవును వీడే ఈ రోజు పేపర్ లో పాంప్లెట్ పెట్టింది మీరేనా అవును నేనే కమిషనర్ కూతురు మీరు లవ్ చేసుకుంటారా అందుకే ఈ గొడవ అంతా పాంప్లెట్స్ పెట్టినందుకు పబ్లిక్ సపోర్ట్ కోసమా ఏ సపోర్ట్ కోసం కాదు దాని బాబు ప్రిస్టేజ్ ఫీల్ అవుతున్నాడు ఈ విషయం అందరికీ చెప్పేద్దామని ఏమండి ఇది లైవ్ కవరేజ్ కమిషనర్ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం మర్యాదగా మాట్లాడండి ఏ కవరేజ్ అయినా నేను ఇలాగే మాట్లాడతాను బేసిక్ గా మన సైలెంట్ తన పరువు పోయిందని కమిషనర్ గారు మీ మీద కేసు పెడితే ఒక నిమిషం ఒరే మీకు ఏం పని చెప్పాను నేను ఇంటర్వ్యూలు చూస్తున్నారా ఇక్కడ పోయి పని చూసుకోండి వెళ్ళండి ఇప్పుడు అడగండి అదే కేసు పెడితే పెట్టుకునేయండి నాకు కావాల్సిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఆ తర్వాత ఎవరైనా పెట్టుకుంటే నాకేంటండి దగ్గరకు వస్తే అంత కోపం వచ్చింది లేదు చేస్తే చంటిగాడ చెల్లి నడువు పట్టుకుంటారా ఎంత please.
ఇది నా కూతురు ఈమె ఎవరిని ప్రేమించట్లేదు ఈ ఇంట్లో ఏ పెళ్లి జరగట్లేదు ఇప్పుడు మర్యాదగా మీరు బయట వెళ్ళకపోతే ఒక్కొక్కడిని ఇర్రగొట్టు పై పంపించాల్సి వస్తుంది అవుట్ అవుట్ వెళ్ళండి ప్లీజ్
వాంట్ డీజీపీ. నేను డీజీపీ గారితో మాట్లాడాలి. ఆయన బయట పిలిపించండి ప్లీజ్. ప్లీజ్ అండి బయట పిలిపించండి ప్లీజ్. ఒకసారి ఒకసారి బయట పిలిపించండి అండి. ఒకసారి బయట పిలిపించండి అండి ప్లీజ్. ప్లీజ్ ఒకసారి పిలిపించండి ప్లీజ్. రిచండి ఏంటది ఏం చేస్తున్నాడు? ఏం జరుగుతుంది? ఇక్కడికి వస్తే కాల్చు చచ్చిపోతానా? నా మాట వినగలపోనా? నన్ను వెనకలిపోనా ప్లీజ్. వెనకలిపోనా ప్లీజ్. వెళ్ళిపో. చంటి నువ్వు మాత్రం ఏం చేసుకోకరా? ఐ వాంట్ డీజీపీ. ఐ వాంట్ డీజీపీ. సార్ నా కొడుకు సార్ పండుగ చెక్కి సార్ సార్ నా కొడుకు సార్. ఏం కావాలి? జస్టిస్. న్యాయం కావాలి సార్. ఒక కానిస్టేబుల్ కొడుకు ఒక కమిషనర్ కూతురు ప్రేమించుకుంటా సార్ తప్పా సార్? మీరే చెప్పండి. ప్రజల్ని కాపాడాల్సిన పోలీసులే మనుషులు చెప్పాలని చూస్తే ఇక పోలీస్ వ్యవస్థ ఎందుకు సార్? సిటీ కమిషనర్ రౌడీలతో కలిసిపోతే ప్రజలకి న్యాయం చేసేది ఎవరు సార్? చూడండి సార్, ప్రేమించే నేరానికి పొడిచి చంపాలని చూశారు, అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతాను వచ్చాను. మీరు పోలీసులా రౌడీలా? ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ రివాల్వర్ కింద పడి. లేదు సార్, కమిషనర్ గారిని వెంటనే పిలిపించండి. ఈ విషయాన్ని మీ అందరి ముందు తెలుసుకోవాలి సార్. ప్లీజ్ అని పిలిపించండి. చూసారా సార్, మనిషిని చంపడానికి వెనకాలేదేనా? ఇంకా అబద్ధాలు లెక్క? నిన్ను నిన్ను నేను చెప్పాలని చూసానా? ఎవరు చెప్పారు? ఎవరు? ఇంకా చాలు నాన్న, మమ్మల్ని బతుకుని నాన్న. ఇప్పుడే ఉంటావు. ఆ కుర్రాన్ని పడిపించింది టీవీలో లైవ్ చూశాను. అడగదా వాళ్ళు ఎవరు పంపించారు? సిటీకి వచ్చినప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? అధికారం చేతిలో ఉంది కదా అని మానవత్వాన్ని మర్చిపోయి రోజు రోజుకి మీరు ఎలా దిగజారిపోతున్నారు? ఎప్పటికప్పుడు నాకు రిపోర్ట్ వస్తూనే ఉంది. డోంట్ టాక్. గన్స్ డౌన్. చంటి, నీ పెళ్లి నేను జరిపిస్తాను. ముందు హాస్పిటల్కి వెళ్దాం. సార్ నేను రాను. డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోయింది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ అన్ని మారిపోతాయి. నేను సస్తాన బ్రతుకుతాను అనేది సెకండరీ. ఈ విషయం ఇప్పుడే ఇక్కడే తెలిపోవాలి సార్ ప్లీజ్. అయినా మా లైఫ్ లో మా ఇష్టం సార్. మేము ఎలాగో ఏడుస్తాం. ప్రజలు వీళ్ళిద్దరికేంటి సార్? నేను ఇప్పుడు ఇక్కడే తాళి కట్టాలి. అది కమిషనరీ హెడ్ కానిస్టేబుల్ చూడాలి సార్. ఆఫ్ కోర్స్ యు ఆర్ రైట్. ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులను బట్టి వాళ్ళు అనుకోవడంలో తప్పలేదు. ఇక్కడే కట్టాలి తాళి. కట్టాలి సార్. కట్టాయి సార్. స్టాప్ ఇట్. కట్టాయి. అంతిమ విజయం ప్రేమలదే. చరితలు తెలిపిన సత్యమిది, అంతిమ విజయం ప్రేమలది. అంతిమ విజయం ప్రేమలదే. ఐపీఎస్ పాస్ అయ్యారా నువ్వు? ఆ విషయం నీకు తప్ప అందరికీ తెలుసు. ఏమండి చూసారా నా కొడుకుని? నేను ఎప్పుడూ చెప్పానా వాడు తలుచుకుంటే ఏదైనా అవుతాడని? అమ్మా, మీ ఆయన్ని కొంచెం బ్రాడ్ గా ఆలోచించమని చెప్పు. ఎవరిని అండర్స్టిమేట్ చేయకూడదా? మన డిపార్ట్మెంట్ పొరుగు నిలబెట్టాలయ్యా. డెఫినెట్ గా నిలబెడతాను సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీరు ఒకసారి మంకీ క్యాప్ వేసుకుంటే చూడాలని ఉంది సార్. డెఫినెట్ గా చూపిస్తాను ట్రైనింగ్ అయిన తర్వాత. ఓకే సిఐ గారు, మా మామగారు ఎప్పుడు డ్యూటీలో జాయిన్ అవుతారు? 2 నెలల్లో జాయిన్ అవుతాడు. సరే అలా వెళ్ళి మా మామగారిని చూసి వస్తాను.
మిస్టర్ వెంకటస్వామి సార్ దొరగారు కొంచెం అలా షికారికి వెళ్ళొస్తారు, ఇంట్లో మా అమ్మకి చాలా పనులు ఉంటాయి, కొంచెం దగ్గర నుండి చూసుకో.